కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తూకం చేశాక వారం రోజుల్లోపు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కొల్చారం జెడ్పీటీసీ ముఖ్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు. కొల్చారం మండలం జెడ్పీటీసీ సుడిగాలి పర్యటన చేసి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి, వెంకటాపూర్, వసూరాం గిరిజన తాండాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ ముఖ్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరిధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికీ 75% ధాన్యం కొనుగోలు కేంద్రాల రైతులు తరలి వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, పోతంశెట్టిపల్లి, వెంకటాపూర్, వసురం తండా సర్పంచ్లు, గడ్డమిది నాగరాణి నర్సింహులు, నెల్లి కిష్టయ్య, మొతి పాండు, ఎంపీటీసీ సాయిని, భాగ్యలక్ష్మి సిద్ధరాములు, ఐకేపీ ఏపీఎం సుశీల్వా, డీసీ ఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ గల్వా ఇంద్రసేనారెడ్డి, ఏడుపాయల డైరెక్టర్ కుమ్ముల యాదగౌడ్, ఉప సర్పంచ్ వినోద్ నాయక్, ఏఈఓ వినితా భవానీ, ఐకేపీ సిబ్బంది సబిత, యాదగిరి, నర్సింహులు, యశోద, మంజుల, వెంకటేష్, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలని ఈరోజు ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. పోతంశెట్టిపల్లి, వసురం తండా, వెంకటాపూర్లో ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము. ఇప్పటికే 75% కన్నా ఎక్కువ వరిధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు వచ్చినందువల్ల త్వరితగతిన వేగంగా కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే కాంటర్లు పెట్టడము, అలాగే కాంటలు పెట్టిన తర్వాత వెంటనే ఒక వారం లోపే రైతుల అకౌంట్లోకి డబ్బులు రావడం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు మన కేసీఆర్ సార్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి.